రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఆత్మకూరు పట్టణంలో పర్యటించారు. ముందుగా నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం నూతన సమావేశ మందిరంలో వార్డ్ కౌన్సిలర్లతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా కౌన్సిలర్ల వార్డులలో సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలు తనను 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా పట్టణంలో ప్రధాన సమస్య డ్రైనేజ్ వ్యవస్థ అని, త్వరలో డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపడతామని అన్నారు. ఇటీవలే ఆత్మకూరు సమీపంలో నారంపేటలో ఏర్పాటు చేసిన SMS పార్క్ లో 900 కోట్లతో త్వరలో పరిశ్రమ రానున్నట్లు పేర్కొన్నారు. అంతేకాక మరో 600 కోట్లతో ఇంకో పరిశ్రమ ప్రతిపాదనలో ఉందని, అది కూడా త్వరలో ఆత్మకూరు నియోజకవర్గంలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా నేను చూసేది కూడా ఏంటంటే, ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో ముందర ఎస్పెషల్లీ మన పట్టణంలో రోడ్స్ కన్నా ముందర మనం చూడాల్సింది ఏంటంటే డ్రైనేజ్ ఫెసిలిటీస్. ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ ఒక పట్టణంలో సరే ముందర రోడ్స్ డ్రైన్స్ ఏదైనా లైన్స్ బిల్డింగ్స్ కట్టే ముందర ఫస్ట్ వేస్ట్ వాటర్, డ్రైనేజ్ వాటర్ ఆ స్థాపించిన తర్వాతనే ఈ యొక్క రోడ్స్ కానీ మిగతా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. అందుకనే నా ఫస్ట్ ప్రయారిటీ వచ్చి ఈ యొక్క పట్టణంలో మనం ఈ డ్రైనేజ్ వాటర్, ఈ రెయిన్ వాటర్ ఇవన్నీ కూడా మనం ఒక మ్యాక్రో అంటే ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా తీసుకొని వచ్చి అది అన్ని విధాలుగా పూర్తిగా ఇదే కాదు ఇప్పుడు ఉండే పట్టణం కాదు. ఎందుకంటే రాబోయే రోజులు ఖచ్చితంగా మన పట్టణం కూడా పెద్ద ఎత్తున పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ మనం SIPCలో నా 900 కోట్లు ఒక కంపెనీ ఇండస్ట్రీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి ఉంది. అది తొందరలోనే SIP కూడా